గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించినప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు డిపిఓ సుదర్శన్. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం శుక్రవారం సర్పంచ్ అంతటి అనేగూడ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీరు నిలిచిన ప్రాంతాల్లో ఫ్లాట్ ఓనర్లకు జరిమానా విధించేందుకు సభ్యులు తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. సుల్తానాబాద్ను నగరపాలక సంస్థగా చేయాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేయాలని వార్డు సభ్యుడు అమిర్శెట్టి తిరుపతి సభలో కోరారు. అలాగే 17 అంశాలపై తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఈవో అనిల్ రెడ్డి, వార్డు సభ్యులు గాదాసు రవీందర్, ఊట్ల వరప్రదీప్, దున్నపోతుల రాజయ్య, కామ సంజీవ్, కోయడ అంజలి, ఆరేపల్లి మనెమ్మ, సాజిద, బిల్ కలెక్టర్ అంజయ్య తదితరులు ఉన్నారు. తయారై అట్లా మొత్తం నీళ్ళన్నీ నిండితే అట్లా దోమలు, చెత్త, చెదారం అవన్నీ కూడా జీరాల చోటు కూడా మస్తు ఇబ్బంది అవుతుంది అన్న. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పినాం, మనం నోటీస్ కూడా పంపించినాం. నేను కూడా స్వయంగా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్తే ఆయన నుంచి ఇలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి దాంట్లో మొరం పోసానా దాన్ని కంప్లీట్ అక్కడ నీళ్లు లేకుండా చేయాలనే ఒకటి. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీలో గ్రామస్థ గ్రామ నిధుల నుంచి దాదాపు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చాలా వరకు చేయడం జరిగింది. ఇంకొన్ని గాంధీనగర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గాంధీనగర్లో క్లబ్ మన క్లబ్ వెనుక క్లబ్ వాళ్ళది చిన్న వెనుకగా చిక్కు దేవ ప్లేస్ ఉంది. దాన్ని క్లబ్ వాళ్ళు కొద్దిగా సహకరించి దాన్ని తొలగించాలని మమ్మల్ని. 15వ 16వ వార్డులో చెత్త బుట్టల సమస్య ఉన్నది. అది ఈ 2-3 రోజులలో తీసుకొచ్చేటట్టు చేపిస్తానని సర్పంచ్ గారితో, ఈఓ గారితో మాట్లాడడం జరిగింది. అట్లనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటిని కూడా సర్పంచ్ గారి దృష్టికి, ఈఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి డ్రైనేజ్ కంటిన్యూ లేకపోవడం వల్ల ఏంటంటే అక్కడికి నీళ్ళ చాగిపోయి మురుకు కాలువల ద్వారా ఆ నీరు అనేది బాయిలర్లోకి పోతున్నది. అలాగే అక్కడ దోమల బారి నుండి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ డ్రైనేజ్ని కంటిన్యూ చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని సీసీ డ్రైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుచున్నాను. గృహ నిర్మాణాలు ఇచ్చే పర్మిషన్లలో రోడ్డు వెడల్పు తప్పకుండా పాటించాలని నిబంధనలు, ప్లాటింగ్ చేసుకొని ప్లాట్లు కొన్నటువంటి వ్యక్తులు వట్టిగానే వదిలిపెట్టి అందులో జాలారు మరి పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లు మొలిచి ఆ ప్రాంత ప్రజలకు అనారోగ్యకరంగా దోమలు మరి పందులు ఇవన్నీటితో అనారోగ్యంగా తయారవుతున్నది. వర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆ ప్లాట్ ఉన్న వారికి నోటీసులు ఇచ్చి వెంటనే దాన్ని శుద్ధి చేసే విధంగా వారి మీద మరి కఠిన చర్యలు తీసుకునే విధంగా వారికి ఫైన్ ఒక 2000 రూపాయలు, మరి 779 సర్వే నెంబర్లో డంపింగ్ యార్డు కానీ 813 కానీ ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఇరిగేషన్ స్థలం కూడా మరి ఎకరం ఉంది. గ్రామ పంచాయతీ దాన్ని స్వాధీనం చేయాలని ఈ రోజు గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మీ ఇంటి ముందు మురికి మీరే బాధ్యులు అవుతారు. ఎందుకంటే శుద్ధిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా మీ యొక్క చుట్టు ప్రాంతాన్ని మరి మంచిగా ఉంచుకోవాలని చెప్పి కోరుతున్నాను. 15వ వార్డు మరి 16వ వార్డుల చెత్త బుట్టలు కొంత తక్కువ పడింది. వాటి కొనుగోలు చేయడానికి గాను కొంచెం లేట్ అయింది. వాటిని వెంటనే ఈ 10 రోజులలో మా వాట్సాప్లో కోరిక ప్రకారంగా పూర్తి స్థాయిలో వాటిని కూడా పంపడం జరుగుతుందని చెప్పి కూసాల రోడ్ చౌరస్తా నుండి వివేకానంద స్కూల్ వరకు డబుల్ రోడ్డుగా మరి సెంట్రల్ లైటింగ్ చేయటకు గాను, అదేవిధంగా చెరువు రోడ్డు నుండి ఎంఆర్ఓ మన ఎంపీడో క్వార్టర్స్ వరకు ఆ రోడ్డును కూడా 40 ఫీట్ల వెడల్పు రోడ్డుతోని మరి దాన్ని మంజూరు చేసి, అదేవిధంగా డ్రైనేజీని వెంటనే మరి వెడల్పు చేసుకుంటూ డ్రైనేజ్ కట్టే విధంగా, మరి అజారు శివాలయం ముందు నుండి మరి మిట్టపల్లి మార్కండే ఇంటి వరకు దాన్ని కూడా వెంటనే వెడల్పు చేసి ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే వ్యాపారం అంతా కూడా గ్రామీణ దినదినము అభివృద్ధి చెందుతున్నట్టు గ్రామంగా మరి రేపు రాబోయే రోజుల్లో నగరపాలక, మున్సిపాలిటీగా గ్రామ పంచాయతీ అవతరణ జరుగుతున్నది కాబట్టి. ఈ నెల 14న హైదరాబాద్లోని నాంపల్లి జంక్షన్లో జరిగే ఎంఆర్పిఎస్ మాదిగల శక్తి ప్రదర్శనను విజయవంతం చేయాలన్నారు టీఎంఆర్పిఎస్ నేత తిప్పారపు దయాకర్. దానికి సంబంధించిన వాల్ పోస్టర్ను సుల్తానాబాద్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నేతలు ఉన్నారు. టీఎంఆర్పిఎస్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 14 తారీఖు నాడు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మాదిగల
ఉపకులాల ఏబీసీల వర్గీకరణ కోసం పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతూ, అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఏబీసీడీ వర్గీకరణ జరిగింది, కానీ కొద్ది స్వార్థపరుల ఆలోచనలతో వాళ్ళు సుప్రీంకోర్టులో కోర్టు వేసి ఈ వర్గీకరణ ఆపడం జరిగింది. కాబట్టి పార్లమెంట్లో తప్పనిసరి ఏబీసీల వర్గీకరణ చేసి మా వర్గీకరణ పూర్తి చేసి అన్ని కులాలకు న్యాయం జరగాలని కోరుతున్నాం. కానీ ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంకా ఎంతకైనా మాది ఉప మాదిగలు మాది ఉప కులాలు పెద్ద ఎత్తున ఎంతకైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని. ఓదెల మండలం హరిపుర గ్రామానికి ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రం మంజూరు కావడంతో గ్రామంలో రైతులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఐకేపీ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన నేతలకు హరిపురం గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెంటర్ను శనివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభిస్తారని ఏఎంసీ చైర్మన్ ఐలయ్య తెలిపారు. హరిపురం గ్రామంలో ఐకేప్ సెంటర్ శాంక్షన్ కావడం జరిగింది. దీనికి సహకరించిన పౌరశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సారు, ఎంపీ బాలకృష్ణ గారు, ముఖ్యంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, అలాగే పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఐలన్న గారు కూడా కృషి చేయడం జరిగింది. రైతులకు కొన్నూరు తీసుకపోవడం అనేది ఎన్నో కష్టాలు జరిగేది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ, మరి అక్కడికి వెళ్ళడం కానీ, రోజు రెగ్యులర్ అక్కడికి వెళ్ళడం కానీ చాలా కష్టాలు ఉండేది. ఈ రోజుతో ఆ కష్టం తిరిగింది. చాలా అందరికీ సంతోషకరంగా ఉన్నది. ఇక్కడున్న హమాలు అయితేనేమి ఎవరైతే రైతులు అందరు కూడా బాగుపడే విధంగా అందరూ కష్టపడకుండా ఈజీగా ఉండే పరిస్థితి చేయడం జరిగింది. ఏకేపీ సెంటరు శాంక్షన్ చేయించినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు పౌర సరఫరాల మినిస్టర్ ఈటెల రాజేంద్ర అన్న గారికి మరియు బాలక సుమన్ గారికి మేము హరిపురం గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, మాకు ఎన్నో సంవత్సరాలు అంటే ఎమ్మెల్యే గారు నా సొంత ఊరు అనుకొని కూడా ఇక్కడ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు చెప్పినట్టున్నది హరిపురం విలేజ్ని. దానికి ఈరోజు మాకు శాంక్షన్ చేయించడం చాలా సంతోషము. దీని ద్వారా మా ఊళ్ళో ఉన్నటువంటి ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది అనేది ఆలోచన ఉన్నది. కాబట్టి దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ. కలవ శ్రీరాంపూర్లో బాధితుడిని పరామర్శించారు సింగిల్ విండో చైర్మన్ బంగళ తిరుపతి రెడ్డి. కలవశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సొసైటీ కొనుగోలు కేంద్రంలో మంగళవారం గ్రామానికి చెందిన రామగుండం కత్తె రషాల అనే హమాలి కార్మికుడికి ప్రమాదవశాత్తు కూలికాలు పాదానికి తీవ్ర గాయం కాగా శుక్రవారం బాధితుడిని సింగిల్ విండో చైర్మన్ బంగళ తిరుపతి రెడ్డి పరామర్శించారు. సొసైటీ తరఫున 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు సుముఖం రవీందర్ రెడ్డి, పులి సత్యనారాయణ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్, నాయకులు మూడెత్తుల లింగయ్య, బంగారి రమేష్, సంపత్ తదితరులు ఉన్నారు. తారిపల్లి గ్రామంలో కోఆపరేటివ్ సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ హమాలి మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికుడికి మొన్న ఏదైతే పనిచేసే కాడ ఆ ఒక హమాలికి కాలుకు గాయం కావడం జరిగింది. దాన్ని ఏంటంటే సొసైటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నాం కనుక కేంద్రం హమాలీలకు అండగా ఉంటామని, రైతులను మరవకుండా హమాలీలు పనిచేస్తారు కనుక హమాలి సోదరులకు తక్షణ సాయం కింద ఏంటంటే ఆ ఒక హమాలి కార్మికుడు ఇప్పుడు పనిచేయని పరిస్థితిలో ఉండదు కనుక మెడిసిన్ కానీ అదేవిధంగా డాక్టర్కి కానీ ఇవ్వడానికి దానికోసం ఒక 2,000 రూపాయలు సింగిల్ విండో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా 2,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా పెదరాతిపల్లిలో బండిసీన్ అనే హమాలి కార్మికుడు ఆ నెట్టుగూలి పడ్డ తరుణంలో ఆడు కూడా ఆ కార్మికుని కూడా 2,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. హమాలి కార్మికులు అందరూ కూడా మేము గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం, కార్మికులు అందరూ కూడా ఈ యొక్క హమాలి కార్మికులు టోటల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్తున్నాం. ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఏంటంటే సరే మనం ఏదైనా మంచి కోరుకుంటాం, చెడు జరిగినప్పుడు ఇటువంటి అవాంతరాలు జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ మీకు వర్తిస్తుంది కనుక ఇప్పటికైనా మీ యొక్క మీ సంఘాల ద్వారా మీరు కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరుకుంటున్నాం. మంగళవారం నాడు ఆ కాంటకాడ
అదేంది బేర్గట్టు కాలు కోసుకుపోయి తీవ్రంగా గాయమైంది. 2000 ఇచ్చిన సంతోషమే కానీ ఆయనకు పూర్తి స్థాయిలో హాస్పిటల్ కానీ ఇంకే ఇతర ఏదైనా సహాయాలు ఉంటే అమ్మని వాళ్లకు ఎవరికైనా మీ సొసైటీ ద్వారా కొద్దిగా బాగా న్యాయం జరిగేటట్టు చేయాలని మిమ్మలను వేడుకుంటూ. సీఎం సహాయనిధి చెక్ను అందజేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కాళోశ్రాంపూర్ మండలంలోని పందిల్ల గ్రామానికి చెందిన టీ లక్ష్మయ్యకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16,000 రూపాయల చెక్ను శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపకాని సారయ్యగౌడ్, జడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచ్ ఆటికం శంకరయ్య, ఎంపీడీసీ ఎనగందల వెంకటేష్లు ఉన్నారు. రెండవ శనివారాన్ని పురస్కరించుకొని విద్యుత్ సబ్స్టేషన్లో మెయింటెనెన్స్ కారణంగా సుల్తానాబాద్ టౌన్లో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు ఏఈ వెంకట్. అలాగే గడ్డెపల్లి, సుగ్లంపల్లిలో కూడా విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అలాగే సుగ్లంపల్లి విలేజ్ ఇండస్ట్రియల్ ఫీడర్ సప్లైకు ఈ నెల 12-13 తేదీల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో మరమ్మతుల కారణంగా అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు. ఎలిగేడు మండల కారోబార్ల సంఘం ఎన్నికలు శుక్రవారం ఎలిగేడులో జరిగాయి. గౌరవ అధ్యక్షులుగా పంగ భాస్కర్, అధ్యక్షునిగా తెలుగుండ్ర రాజేశం, ప్రధాన కార్యదర్శిగా తీట్ల శ్రీనివాస్, రాగల్దోపల్లి ఉపాధ్యక్షులుగా ఇరుగురాల లచ్చయ్య, దులిక్కట్ట కోశాధికారిగా సత్యనారాయణ, ఎలిగేడు సహాయ కార్యదర్శిగా ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పెద్దపల్లి జిల్లా కన్వీనర్ జొన్నకంటి వెంకటేష్, పూసాల సంజీవులు తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సుల్తానాబాద్ మండలం కనుకుల అనుబంధ విలేజ్ రామునుపల్లెకు చెందిన సింగటి వినోద్ కుమార్కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 44,000 రూపాయల చెక్ను వినోద్ తండ్రికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ మైలారం నారాయణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీరావు, నేతలు బుర్ర శ్రీనివాస్, దయాకర్, తుమ్మ రాజేశం, కొమ్మిడి తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. తెలుగుంట గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎలిగేడు విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ రవీందర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెద్ది రాజయ్య, డైరెక్టర్లు విజయభాస్కర్ రెడ్డి, ముత్యాలు రవీందర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం పెద్దపల్లి డివిజన్ అధ్యక్షునిగా జాడి కిషన్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా సిపెల్లి నరసయ్య, ట్రెజరర్గా రవీందర్లు ఎన్నికయ్యారు. ఎన్నికకు సహకరించిన నేతలకు జాడి కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేట రామగుండం రైలు మార్గంలో పొత్కపల్లి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో పొత్కపల్లి గ్రామానికి చెందిన గుంటుకు రుక్కమ్మ అనే 65 సంవత్సరాల వృద్ధురాలు మృత్యువాత పడింది. కాగా ఈ నెల 15 రుక్కమ్మ కుమారుడు వెంకటేష్ వివాహం ఉండడంతో పెళ్లి పత్రికలు తమ బంధువులకు ఇవ్వడం కోసం శుక్రవారం పొత్కపల్లి రైల్వే స్టేషన్ పట్టాలు దాటుతుండగా డౌన్ లైన్లో సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొనడంతో రుక్కమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.